పార్లమెంటులో 2022-23 బడ్జెట్ను మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళల ఉన్నతికి కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. మహిళల అభ్యున్నతికి కేంద్రం తెచ్చిన పథకాల గురించి వివరించారు. మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ నేతృత్వంలో మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సమర్థ అంగన్వాడీ, పోషన్ 2.0 పథకాలను కేంద్ర ప్రభుత్వం సమర్థంగా పునరుద్ధరించిందని వెల్లడించారు. మహిళా శక్తి ప్రాముఖ్యతను గుర్తిస్తూ మహిళలు, పిల్లల సమగ్రాభివృద్ధి కోసం ఈ మూడు పథకాలను ప్రారంభించినట్లు సీతారామన్ తెలిపారు. ఈ మూడు పథకాలు మహిళల మేధో, సామాజిక, ఆర్థిక వృద్ధి పెంపొందించడానికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. బాలల ఆరోగ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇందుకోసం 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను మరింత అప్గ్రేడ్ చేయనున్నట్లు ప్రకటించారు. పిల్లల అభివృద్ధి కోసం అంగన్వాడీలను క్లీన్ ఎనర్జీతో మరింత మెరుగుపరచనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మహిళల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కేంద్రం కృషి చేస్తోందని నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రసంగించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా మిషన్ శక్తిని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. మిషన్ శక్తిని విజయవంతం చేయడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమం దేశ నిర్మాణానికి ఎంతో సహాయపడుతుందని చెప్పారు. ఆధునిక వ్యవసాయానికి ఊతమిచ్చేలాగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. వరి, గోధుమ కొనుగోళ్లు, మద్దతు ధరల కోసం 2.37 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా నేచురల్ ఫార్మింగ్ కారిడార్ ను గంగా పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది అని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు.